తెలుగుదేశం నాయకురాలు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రాజకీయంగా ఎలా ముందుకు సాగుతారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతాయి. టీడీపీని నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న అఖిల ప్రియ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నట్లు సమాచారం. అయితే సీఎం వైఎస్ జగన్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో తన మేనమామ ఎస్వి మోహన్ రెడ్డి ద్వారా మళ్లీ వైఎస్ఆర్సీపీ గూటికి చేరాలని అనుకుంటోందని సమాచారం. ఇక టీడీపీలో కొనసాగేందుకు అఖిల ప్రియ ఏమాత్రం ఆసక్తిగా లేదని అంటున్నారు. సొంత గూటికి వెళ్లేందుకు ఆమె ఎప్పటి నుంచో మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. చివరకు జగన్ తల్లి విజయమ్మతో టచ్లోకి వెళ్లేందుకు తెగ ట్రై చేశారని కూడా ప్రచారం సాగింది. కానీ ఆ ప్రయత్నాలు వర్కౌట్ అయినట్లే అయ్యి అక్కడితోనే ఆగిపోయాయని అంటారు. మరోవైపు తమ చిరకాల ప్రత్యర్థి గంగుల కుటుంబం వైసీపీలో ఉండగా భూమా అఖిల ప్రియ ఎంట్రీకి వారు ఏమాత్రం అంగీకరించరని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎస్వి మోహన్ రెడ్డి మీద ఉన్న గౌరవంతో అతని సోదరి బిడ్డ అని, తల్లి తండ్రి లేని ఆడబిడ్డ అని పెద్ద మనసుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమా అఖిల ప్రియను పార్టీలోకి ఆహ్వానించినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అఖిల ప్రియ తల్లి దివంగత శోభా నాగిరెడ్డి ఒకప్పుడు వైఎస్ జగన్ కష్టాల్లో ఉండగా అండగా నిలిచారు. అవన్నీ వైఎస్ జగన్ మర్చిపోడు. దీనికి తోడు దాదాపు ఏ పొలిటికల్ పార్టీ కూడా ఫలానా నాయకుడు లేదా నాయకురాలు వస్తానంటే వద్దనరు. సాధ్యమైనంత ఎక్కువ మందిని చేర్చుకోవడానికే ప్రాధాన్యత ఇస్తుంది. కాకపోతే ఆమెకు సీట్ ఇవ్వడానికే వైసీపీలో ఛాన్స్ లేదు. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఖాయమంటున్నారు. ఇటు ఆళ్లగడ్డలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డిని మార్చుకోవాలనుకోవడం లేదు. ఆ ఫ్యామిలీకి దశాబ్దాల తరబడి పట్టుంది. దీంతో జగన్ అఖిల ప్రియ రాకను స్వాగతించడం కష్టమంటున్నారు. నంద్యాలను వదులుకొని ఆళ్లగడ్డ ఒకటే ఇచ్చినా వైసీపీలో చేరడానికి అఖిల సిద్ధంగానే ఉన్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు రెండు చోట్ల వైసీపీ బలంగానే ఉంది. అఖిల అవసరం వైసీపీకి పెద్దగా లేదు. అయితే తల్లిదండ్రిని కోల్పోయే కష్టాల్లో ఉన్న అఖిలకి అండగా నిలిచే ఆలోచనలో ఉన్న ఎస్వి మోహన్ రెడ్డి అఖిలని వైసీపీలో చేర్చడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.